సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ విక్రమ్ వ్లాగ్స్. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఈరోజు మనకి వీడియో ఏంటంటే, కాగ్నిజెంట్ నుంచి మనకైతే ఒక జాబ్ రోల్కి అయితే హైరింగ్ జరుగుతుంది. సో దీనికి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి వాళ్ళు 13 అయితే మెన్షన్ చేస్తారు. సో 13 లోపు అయితే జాబ్ రోల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో కాగ్నిజెంట్ గురించి అందరికి తెలిసి ఉంటుంది, కాగ్నిజెంట్ ఒక ఎంఎన్సీ కంపెనీ. సో ఇందులో నుంచి మనకి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అండ్ వాయిస్ అండ్ నాన్ వాయిస్ అయితే రోల్కి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. సో దీనికి ఫుల్ టైం రోల్ లాగా వారు అయితే హైరింగ్ చేసుకుంటున్నారు. అలాగే దీనికి ఎలిజిబుల్ ఉన్న క్రైటీరియా ఏంటంటే, వాళ్ళు బీఈ, బీటెక్, బీకామ్, బీబీఏ, బీఎస్సీ, బీసీఏ, ఎంబీఏ, ఎంసీఏ అండ్ ఎనీ డిసిప్లిన్ 2023-24 పాస్ అవుట్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ ఉన్నారు. అలాగే మినిమం 50% మనకి అకాడమిక్ పర్సంటేజ్ అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ బ్యాక్లాగ్స్ అనేది ఉండొద్దు. సో బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళైతే జాబ్ రోల్కి అయితే అప్లై అయ్యరాదు. నెక్స్ట్ 15 జూలై అయితే దీనికి అప్లికేషన్కి లాస్ట్ డేట్. ఓకే, 15 జూలై అయితే అప్లికేషన్కి లాస్ట్ డేట్. నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసినారు. సో మోడరేట్ ద కంటెంట్ అండ్ ఎన్ష్యూర్ ద రిక్వైర్డ్ అక్యురసీస్ మెయింటైన్, కంప్లీట్ ద గివెన్ అసైన్మెంట్స్ విత్ ఇన్ ద డిఫైన్డ్ ఎస్ఎల్ఏ టీఏ టాక్ట్ అండ్ వర్క్ అండ్ అండర్స్టాండ్ ద మెట్రిక్స్ టు మేనేజ్ పర్ఫార్మెంట్ ఇండిపెండెంట్లీ, మేక్ ద కరెక్ట్ డిసిజన్స్ టు ఎన్ష్యూర్ ద అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్ అప్డేటెడ్ ఆన్ ద ఫ్రంట్ ఎండ్, ఫోకస్ ఆన్ అచీవింగ్ 100% యూజర్ సాటిస్ఫాక్షన్ అండ్ ఎన్ష్యూర్ జీరో క్లయింట్ ఎస్కలేషన్. సో ఇదైతే జాబ్ డిస్క్రిప్షన్ వాళ్ళు మెన్షన్ చేసినారు. దీనికి మనకి ఏమేమి స్కిల్స్ కావాలో ఇక్కడ మెన్షన్ చేసినారు వాళ్ళు. ఎక్సలెంట్ కమాండ్ ఓవర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ స్ట్రాంగ్ కమాండ్ ఓవర్ ద లాజిక్ లోకల్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఆఫ్ సపోర్ట్ ఇన్ ద రీజన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ అనేది మనకి రావాల్సి ఉంటుంది. సో అలాగే ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ ఉండాలి, విల్లింగ్ టు వర్క్ ఇన్ ఏ షిఫ్ట్ బేస్డ్ వర్క్ ఉండాలి అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి, ప్రొఫిషియంట్ ఇన్ రైటింగ్ రీడింగ్ స్పీకింగ్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో ఇవి మూడు లాంగ్వేజ్ అయితే రావాల్సి ఉంటుంది, మూడిట్లో మనం ప్రొఫిషియంట్ అనేది ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రొఫెషనల్ ఇన్ యూజింగ్ కంప్యూటర్స్ అండ్ ఎంఎస్ ఆఫీస్, మినిమం 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే టైప్ చేసి అంత కేపబిలిటీ అయితే మనకు ఉండాలి అండ్ గూగుల్ మ్యాప్స్ మీద ఫెయిర్ నాలెడ్జ్ ఉండాలి. సో ఇదే ఇక్కడ వీళ్ళు ఇంకా మెన్షన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే జాబ్ రోల్కి అప్లై చేస్తారో. అండ్ దీని ప్యాకేజ్ వచ్చేసి 2,35,000. ఇది వచ్చేసి ఒక వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్. దీని ఇంటర్వ్యూ ప్రొసీజర్ ఏంటంటే, మనకి ఫస్ట్ రౌండ్ వచ్చేసి హెచ్ఆర్ స్క్రీనింగ్ ఉంటుంది, తర్వాత వర్షన్ టెస్ట్ అనేది పెట్టినారు. సో వర్షన్ టెస్ట్ అనేది ఎబో కట్ ఆఫ్ 30-55 అండ్ ఎబో ఉంది. అండ్ నెక్స్ట్ వాయిస్ అండ్ అసెంట్ అసెస్మెంట్ ఒకటి ఉంటుంది థర్డ్ రౌండ్. అండ్ ఫోర్త్ రౌండ్ వచ్చేసి ఐఫర్ డీటెయిల్ అండ్ ఫిఫ్త్ రౌండ్ వచ్చేసి ఉప్స్ ఫైనల్ ఇంటర్వ్యూ. సో ఈ 5 రౌండ్స్ కండక్ట్ చేసిన తర్వాత అయితే ఈ జాబ్ రోల్కి అయితే మనల్ని సెలెక్ట్ చేస్తారు. సో మీరు ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలంటే, మన డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినా మీరు ఆ లింక్ త్రూ అయితే జాబ్ రోల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ఆల్ ద బెస్ట్.